సినిమాల్లో అప్పట్లో ఎలా ఉండేదంటే ఏమో ఎవడి వల్ల మనకి ఏం జరుగుతుందో. ఇప్పుడంటే అసలు ఓ లెక్క పత్రం లేదు, ఎవడినెవడు కేర్ చేయడు. నిన్ను కలవాలనుకో డైరెక్ట్గా కలిసి వచ్చేస్తాడు. మధ్యలో ఎల్బి శ్రీరామ్ అంటే ఈయన కూడా విష్ చేద్దాం, ఏం ఉపయోగపడదు. ఆ లెక్కలు ఉండవు, ఇప్పుడు లెక్కలు వేరు. అప్పుడంటే ఒకటి కోసం వెళితే ఇంకొకటి కలుస్తాడు వాడు, అదో బోనస్గా ఫీల్ అయ్యాం వాళ్ళు. అప్పటిలో ఇంకో కొత్త అయిన పరిచయం అయ్యాడు అన్నట్టుగా సర్కిల్ అట్లాగా. వాడి వల్ల ఉపయోగం జరుగుతుందా జరగదా తెలియదు. సర్వర్ సుందరం అనే సినిమాలో నగేష్ సినిమా యాక్టర్, సినిమాలో సినిమా యాక్టర్ అవును. వాడు వెళ్ళి ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆ గేట్ వాడికి నమస్కారం పెడతాడు. వాడు ఆయన గేట్ కీపర్, అతనికి ఎందుకు పెట్టి ఏమో రేపు వాడు ప్రొడ్యూసర్ అయిపోతాడేమో, వాడికి నమస్కారం పెట్టడంలో తప్పు లేదు అంటాడు. అలాగా ఇండస్ట్రీ అప్పట్లో ఎలా ఉండేదంటే ఎవడి వల్ల ఏం జరుగుతుందో, ఏ మలుపు తిరుగుతుందో జీవితం అన్నట్టు ఉండేది. సముద్రంలో ప్రయాణించేవాడికి ఏ కొయ్య దొరుకుతుందో, ఏ షిప్ వస్తుందో తెలియదు కదా. అలాగుండేది అప్పుడు. ఇలాగా పరిచయం అయ్యాడు ఆయన, పరిచయం ఉండతో మేము ఫ్రెండ్స్ అయ్యాం. అలా 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 తర్వాత నేను రైటర్గాను, ఈ గారి దగ్గర ఇవన్నీ నా సినిమాలకి ఆయన యాక్ట్ చేశాడు. తర్వాత యాక్టర్ అయ్యాక మేము ఇద్దరు కో ఆర్టిస్టులుగా చేసాం. ఇలా చాలా జరిగింది. అదే మీరు ఓకే ఆ జర్నీ లైటర్ వేలో చెప్పారు, అంత బాండింగ్ ఏర్పడడానికి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా. మల్లికార్జునరావు గారు అంటే మీకు ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది మీకు. ఏంటది ఆయన చనిపోయినప్పుడు కూడా విపరీతంగా ఏడ్చినట్టున్నారు మీరు. కొన్ని కొన్ని నాకు అట్లా ఆగవు. నేను ప్లాన్ చేసుకోను, ఏదైనా గ్లిజర్ని జేబులో పెట్టుకుని ఆ టైం కొంచెం అట్లా అని అలా ఉండదు. కొన్ని చోట్ల నిజంగా ఏడవాల్సిన చోట కూడా నాకు ఏడుపు రాదు, అలా మోగగా ఉంటుంది మనసు. కొన్ని చోట్ల చిన్నవాటికి ఏడుపు వచ్చేస్తుంది, చిన్న. అదేంటి మరి అది ఎగ్జాంపుల్? చాలా ఉన్నాయి. ఈవీ గారు పోయినప్పుడు అప్పుడు నేను అన్నీ తెలుసు ఆయనకి, ఒంట్లో బాగోలేదు ఇవన్నీ, నేను చాలా బాధపడుతూనే ఉన్నాం. మగాడిని అన్నీ తెలిసిన వాడిని ఏడ్చేయక్కర్లేదు, అంత నాకు ఆగలేదు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ జరిగింది. అందులో క్యాజువల్గా అన్నాడు ఆయన, ఈవీ గారికి మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది అనుకుంటాను, అసలు ఆయన పేరు చెప్తేనే మీరు ఎమోషన్ అవుతారట అనేటప్పటికి నాకు పట్టుకుంది లోపల. కాసేపు నేను మాట్లాడలేకపోయాను. క్యాజువల్గా అడిగాడు, నేను అంతకుముందు కూడా ఆ మూడ్లో లేను, వేరే మూడ్లో ఉన్నాను. చాలాసేపటికి నేను మాట్లాడలేకపోయాను, అది ప్లాన్డ్ కాదు. అది అట్లా చాలా ఉంటాయి అన్నట్టు. అందుకే మా అమ్మాయి అప్పగింత చెప్పాను కదా పెద్ద, నేను అప్పుడు ఏడవలసిన పరిస్థితి ఏం కాదు, ఊళ్ళో వెళ్ళాలి. కాకపోయినా అది ఒక సందర్భం జీవితంలో, ఎన్నాళ్ళు మన దగ్గర పెరిగింది, ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది. పక్కింట్లోనే ఉండొచ్చు, మనం ఒకే ఇంట్లో వాటాలో ఉండొచ్చు, అయినా కూడా ఆడపిల్ల అనే డెఫినేషన్, ఆడ ఏడది కాదు అనేది అప్పుడు ప్రూవ్ అవుతుంది, వెళ్ళిపోతుంది ఆడకి. అప్పుడు అంతే. ఇంతకు మల్లికార్జునరావు గారిది ఆయన గుడ్ ఫ్రెండ్స్ అంతే. చాలా అనుభవాలు అన్నీ, కొన్ని కొన్ని మేము పక్క పక్కనే స్థలాలు కూడా కొన్నాం. ఏదైనా నా కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకునేవాడిని, ఆయన కష్ట సుఖాలు నాతో చెప్పుకునేవాడు. శ్రీరామ్జీ అంటూ భలే మెటాలిక్ వాయిస్ భరణ్ అంటూ ఉంటాడు. ఇలా మాయమైపోయినట్టు వెళ్ళిపోయాడయ్యా, ఇలా ఇలా సింహంలా ఉండేవాడు అంటాను. అంటే నిజమే కదా అనిపించేది అట్లా. అట్లా శ్రీరామ్జీ ఆయన చితకతనేసారు తెలుసా మీకు? ఏమిటి ఆయనంటే ఎవడు, ఎందుకు చితకతన్నారు, ఎక్కడ చితకతన్నారు, ఎవరు చితకతన్నారు, ఇవన్నీ మనకి 100 క్వశ్చన్లు వచ్చేస్తాయి అతను చిన్న స్టేట్మెంట్ తోటి. ఎవరినండి, ఎప్పుడే తెలీదా మీకు, భలెవరే మామూలుగా కొట్టలేదు. ఇలా కొంత లీడ్ అయ్యాక అప్పుడు పాయింట్కి వచ్చేవాడు, పిక్యులర్గా ఉండేవాడు. మీ కొలీగ్స్ అందరూ ఇప్పుడు యాక్టింగ్లో కొలీగ్స్ అందరు చాలామంది, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఎంఎస్ గారు, ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు, చాలామంది ఒకే సంవత్సరంలో చాలామంది చనిపోవడం జరిగింది. ఈ ఎలా అనిపిస్తుంటుంది ఆ సిచ్యువేషన్? మీకు ఒకటేసారి అసలు ఏదో అనుకున్నట్టుగా ఒకేసారి ఇందులో రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యాదృచ్ఛికం,
రెండవది లాజికల్. లాజికల్ ఎలాగో ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు కమెడియన్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ యూత్, 19, 18 అని నేను చెప్పను, కానీ మాతో పోలిస్తే యంగ్స్టర్స్ వీళ్ళు. ఇప్పుడు జబర్దస్త్ అని వాళ్ళని వీళ్ళని కొంచెం మరీ అంత ఏజ్డ్ కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు టీచర్సా, ఇంకోటా ఇంకోటా, ఈ జబర్దస్త్లోకి రాకముందు వాళ్ళు ఏంటనేది వాళ్ళు కూడా కొందరు పాపం రైటర్స్గా ట్రాక్స్ అవి రాసి చిన్న చిన్న వేషాలు వేసి స్ట్రగుల్ నాకు తెలుసు. కొంత చాలామంది అందులో కొందరు ఆ ప్రవాహంలో అందులో దూరిపోయారు. అట్లా టీమ్స్ అందులో బ్యాచ్లు అలా ఎవడో చిన్న టాలెంట్ ఉన్న అందులో దూరి వాడు టీం హెడ్ అయిపోయి అలా అలా చాలా మార్పులు జరిగాయి. కానీ అందులో కొందరు రియల్ కష్టజీవులు ఉన్నారు, కొందరు బోనస్గా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు. అందరూ టాలెంటెడ్. టాలెంట్ లేకుండా ఎవడు రాడు. ఇంకా ఏజ్ పరంగా చూస్తే అందరూ కూడా ఇప్పుడు మనిషికి 100 ఏళ్ళు అనుకుందాం, ఫస్ట్ ఆఫ్ బిలో 50 ఇయర్స్ కాదు, 100 ఏళ్ళు మనిషి ఆయుర్దాయం అయినా కూడా ఒక 60-70 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే 35-40 ఇయర్స్ ఫస్ట్ హాఫ్ అనుకుందాం, గ్యారంటీగా అందరూ బతుకుతారు. తర్వాత సెకండ్ హాఫ్ ఎంతో ఎవరికి తెలియదు, 41వ ఏట పోవచ్చు, 61వ ఏట పోవచ్చు, 91వ ఏట పోవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ముందు వాళ్ళందరూ హెల్తీగా యూత్ఫుల్గా ఇదిగా ఉంటారు. 39 ఏళ్ళ వాళ్ళని కూడా యూత్ అనే అంటారు కదా. సో యూత్ బ్యాచ్ వేల్ట్ వాళ్ళు దాదాపుగా మేమందరూ కూడా 40 దాటాక ఇంకా 41 అయినా కూడా యూత్ కాదు. మా బ్యాచ్ వేరు. పేరుకి అంతమంది కమెడియన్స్ ఉన్నాం, కానీ అంతమందిలో కూడా ఏజ్డే 50+ వాళ్ళే అందరూ. అందులో కొందరు లెక్చరర్స్, కొందరు టీచర్స్, మిగిలిన వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. సినిమాలో ఒక ఇది ఉంది, ఒక కొటేషన్, ప్రతి సినిమాకి ముందు కథ తర్వాత కథ ఉంటుంది, ముందు కథ తర్వాత కథ. మనం ఒక చిన్న మైసూర్ పాక్ తయారు చేసి అందులో ఇక్కడికి ఇక్కడికి కట్ చేసి ఇది పెడుతున్నాం మనం. దీని వెనకాల మైసూర్ పాక్ ఉంది, తర్వాత మైసూర్ పాక్ ఉంది. అట్లాగే మన సినిమా 2 గంటలు చేపిస్తున్నాం. హీరో 20వ ఏట నుంచి మొదలెట్టుకుంటున్నాం, 20 ఏళ్ళ జీవితం వెనకాల ఉంది. 20 నుంచి 21వ ఏడు వరకు ఒక ఏడాది చూపిస్తున్నాం హీరోయిన్ పెళ్లి చేసుకోవడం దాకా. 21 తర్వాత 60 ఏళ్ళ జీవితం ఉంది వాడికి. ముందు కథ తర్వాత కథ ఉంటుంది. ఆ కథకి ఈ కథకి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాగే మా కమెడియన్స్ అందరికీ ముందు కథ చాలా ఉంది. వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చి ఉండొచ్చు, క్లాసులో లెక్చరర్స్ అయ్యి ఉండొచ్చు, టీచర్స్ అయ్యి ఉండొచ్చు, రచయితలు అయ్యి ఉండొచ్చు, నటులు అయ్యి ఉండొచ్చు. అన్నిటికీ ఉదాహరణలు ఉన్నాయి. ఇంచుమించుగా ఏదో రంగంలో ఏదో రకంగా పేరు తెచ్చుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది, ఇంక్లూడింగ్ మన కొండవలస వీళ్ళు స్టేజ్ నుంచి వచ్చారు, జయప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ కూడా. కొందరు ఏంటంటే స్టేజ్ నుంచి రాకపోయినా లెక్చరర్స్ కాకపోయినా ఇదే సినిమా ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉన్నారు. ఓకే, సపోజ్ జయప్రకాష్ రెడ్డి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, జీవ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈ మల్లికార్జునరావు ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు మాకంటే ఇండస్ట్రీకి. వాళ్ళు ఓ 10-15 ఏళ్ళు కొంచెం అలా ఈడ్చుకెళ్ళినట్టుగా ఉండేది, పెద్దగా బిజీ అయిపోలేదు. ఉన్నారంటే ఉన్నారు, లేరా అంటే లేరు, అలా ఉండేది. తర్వాత ఎక్కడో ఈవి గారి సినిమాల్లోనో ఇంకొకళ్ళ సినిమాల్లోనో ఇంకొకళ్ళ సినిమాల్లోనో అలాగ వాళ్ళు వాళ్ళకి ఒక మలుపు తిరిగి జీవితం. ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళకి అదే. ఓకే, బాలకృష్ణ గారి సినిమా దాంతో ఆయన దూసుకొచ్చి పెద్ద వెళ్ళని అయ్యారు. అంతకుముందు ఆయన జంబలగిడి పంపలో చిన్న వేషం వేశాడు జయప్రకాష్ గారు, 3 చక్రాల సైకిల్ తొక్కడం ఇవాళ. అంటే స్ట్రగులింగ్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంది వాళ్ళకి. మాకు నాటకాల పీరియడ్ ఉంటే వాళ్ళకి స్ట్రగులింగ్ ఇండస్ట్రీలో ఉన్న స్ట్రగులింగ్ పీరియడ్. వీళ్ళందరూ మేమందరూ ఒక బ్యాచ్గా ఒక చోట కలిసాం, అక్కడి నుంచి ట్రావెల్ చేసాము 15 ఏళ్ళు. ఎంతో ఆ 15 ఏళ్ళు ఇంకా మా రాజ్యంగా ఉండేది. నేను యాక్టర్గా అయ్యి 2000 సంవత్సరంలో వచ్చాను ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్గా. అంతకుముందు నేను 12 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా యాక్టర్గా 2000 సంవత్సరం ఫిబ్రవరి. చాలా బాగుంది. అక్కడి నుంచి ఈ వేల్ట్ వరకు లెక్కేసుకుంటే 17 ఏళ్ళు కరెక్ట్గా ఫిబ్రవరికి. నా నటనా జీవితం, సినిమా జీవితం 17 ఏళ్ళు. ఈ 17 ఏళ్లలో మేమందరూ ఒక ఏజ్ గ్రూప్, ఒక 5-10 ఏళ్ళు ఇటు అటు తేడా చూపిస్తే ఈ నేను చెప్పిన సెకండ్ హాఫ్ ఏజ్ గ్రూపు మేమందరూ ఈ 17 ఏళ్లలో వయసు వచ్చింది.
కొందరికేమో రకరకాల అనారోగ్యాల కారణం కావచ్చు, జీవితంలో వాళ్ళ వాళ్ళ ప్రయాణంలో అనేక టెన్షన్స్ ఎదుర్కొని బాడీ రెసిస్ట్ చేసుకోలేకపోవచ్చు, కొందరేమో అలసిపోయి ఉండొచ్చు, కొందరేమో చిన్న చిన్న రుగ్మతలు ఉండి ఉండొచ్చు. వీటి వల్ల వాళ్ళు మంచిగా వాళ్ళ టైం అయిపోయినట్టుగా అలా వెళ్ళిపోయారు. కొందరు ఏమీ అవ్వకుండానే మాయమైపోయినట్టు అలా ఉన్నారు. ఏదైనా కూడా అయ్యో 20 వెళ్ళిపోయాడు 30 వెళ్ళిపోయాడు అన్నది కాదు. వాళ్ళు షష్ఠీపూర్తికి ముందు తర్వాత వెళ్ళిన వాళ్ళు మంచిగా.